లేట్ గా వచ్చినందుకు సారీ, ఎందుకంటే అక్కడ అడ్డగుట్టలు అనుకున్న దానికంటే కొద్దిగా ఎక్కువ టైం తీసుకున్నారు. కొడుతున్నాం ఐసారి సికింద్రాబాద్ పార్లమెంట్, అక్కడికి వెళ్ళి సౌండ్ వస్తలేదు, అక్కడ బాలాజీ తారాచంద్ స్వీట్స్ కి వెళ్ళి వస్తలేదు. సికింద్రాబాద్ ఎమ్మెల్యే ఆయననే ఉంటాడు, ఎంపీ ఆయననే ఉంటాడు, డబల్ పని చేస్తాడు. కైకి ఒకటే ఇంటి డబల్ పని చేయించుకోండి, అర్థమైనా? కూలీ ఒకటే, పని డబల్. ఇప్పటి నుంచి మీ అందరికి పెద్దలు గౌరవనీయులు, కాబోయే పార్లమెంట్ సభ్యులు అన్న పద్మారావు గారికి గౌరవనీయులు, వేదిక పైన ఉన్న గౌరవ కార్పొరేటర్లు, సోదరి హీమా గారు, శైలజ గారు, అదేవిధంగా సునీత గారు, ఇంకా వేదిక పైన ఉన్న మా తమ్ముడు రామేశ్వర్ గారు, రాజీవ్ సాగర్ గారు, పేరు పేరున అందరికి, కిరణ్ గారికి పేరు పేరున అందరికీ, అదేవిధంగా ఈరోజు సీతాఫల్ మండిలో పెద్ద ఎత్తున విచ్చేసిన మా ఆడబిడ్డలకు, అన్నదమ్ముళ్లకు పేరు పేరున అందరికి నమస్కారాలు. సరిగ్గా ఇదే పాయింట్లో ఇక్కడనే 4.5 నెలల కిందట పెద్దలు పద్మారావు గారు సికింద్రాబాద్ ఎమ్మెల్యే గెలవాలి, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఇక్కడికే వచ్చినాం, ఇక్కడనే మీ ఓట్లు అడిగినాం. మీరందరూ దయ తలచిండ్రు, ఓట్లు వేసిండ్రు, పద్మారావు గారిని 46,000 ఓట్ల మెజారిటీతో శాసనసభకు పంపించారు. హైదరాబాద్లో ప్రతి సీటు మనమే గెలిచినాం. హైదరాబాద్ లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ వాళ్ళ మాయమాటలకు మోసపోలేదు, ఎవరాగం కాలేదు. కానీ జిల్లాలలో మరి కాంగ్రెస్ అరిచేతిలో ఏదైతే వైకుంఠం చూపెట్టిందో, బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీ, స్కూటీలు ఫ్రీ, నెలకు 2,800, ముసలిలకు 4,000, మీకు ఏది కావాల్సి అది ఇస్తా, వారానికి కిలో మటన్ ఇస్తా, అర కిలో చికెన్ ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి అడ్డం పడు మాట్లాడితే పాపం కొంతమంది జిల్లాలలో నమ్మి మోసపోయింది. 2014లోనేమో బడాబాయి మోసం చేసిండు, 2023లోనేమో ఛోటాబాయి రేవంత్ రెడ్డి మోసం చేసిండు. రెండు మోసాలు మన కళ్ళ ముంగట్నే ఉన్నాయి. అందుకే ఇక్కడికి వచ్చిన మీ అందరినీ నేను ఒకటే ఒక్క ప్రశ్న అడుగుతా. 4.5 నెలలైంది కేసీఆర్ గారు మరి ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి, ఈ 4.5 నెలలో హైదరాబాద్ బాగైందా చెడిపోయిందా మీరే చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కరెంటు సమస్యలు మళ్ళీ చాలు అయినాయా? కరెంటు సమస్యలు చాలు అయినాయా? మంచినీళ్ళ ట్యాంకర్లు మళ్ళా తిరుగుతున్నాయా? 4,000 రూపాయల వరకు వచ్చినాయా? ముసలాలకు 2,500 రూపాయలు వచ్చినాయా? కులం బంగారం వచ్చిందా? ఆడపిల్లలకు స్కూటీలు వచ్చినాయా? స్కూటీలు రాలే కానీ కాంగ్రెస్ లో లూటీలు మాత్రం చాలే. మళ్ళీ ఎక్కడికక్కడ కంకర పోసిన కాడ, ఇసుక పోసిన కాడ కాంగ్రెస్ వాడు జమైతుడు, మళ్ళా పైసలు గుంజుడు, అదే దిక్కు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి నిలబెట్టింది. ఇక్కడికి వచ్చిన మీ అందరు నేను ఒకటే అడుగుతున్నా, 4 నెలల కింద గెలిచిన కండువా మార్చి కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు, దబ్బన మీరు ఓటేస్తే రేపు మళ్ళీ పోయి బీజేపీ కండువా కప్పుకోవడానికి గ్యారంటీ ఏమైనా ఉన్నదా? మోకఫరస్ అవకాశవాద నాయకులకు, విశ్వాస ఘాతకులకు, ఒక విధేయుడికి కేసీఆర్ గారికి 24 ఏళ్ళుగా ఒక తమ్ముడు లాగా కష్టంలో సుఖంలో అండగా ఉన్న రాజకీయం అన్నాక జీవితం అన్నాక ఎత్తులుంటాయి, పల్లాలుంటాయి. కొన్ని ఎదురు దెబ్బలు తగులుతాయి, కొన్ని కొన్నిసార్లు మంచి జరుగుతుంది, కొన్నిసార్లు గెలుస్తాం, కొన్నిసార్లు ఓడిపోతాం. కానీ గెలిస్తే కేసీఆర్ మంచోడు, ఓడిపోతే మాత్రం నేను జారుకుంటా మెల్లగా పక్క పోతా అంటాడు లీడర్ ఎట్లయితాడు. ఇవాళ దానం నాగేంద్ర అంటే ఆయన ఓడిపోయి ఇంట్లో కూర్చొనుంటే కేసీఆర్ గారు తీసుకొచ్చి ఆయనకు పదవిచ్చి ఎమ్మెల్యే పదవిచ్చి గెలిపించాడు. ఇవాళ అట్లాంటిది కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అధికార లాలస కోసం, పైరవుల కోసం, సెటిల్మెంట్ల కోసం, భూముల కోసం రేవంత్ రెడ్డి కాడికి పోయింది. నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, ఒకటే ఓటుతోని బడాబాయికి ఛోటాబాయికి ఇద్దరికి బుద్ధి చెప్పే అవకాశం వచ్చింది. బడాబాయి 2014లో పెద్ద భాయో బహనో మిత్రో, జన్ ధన్ ఖాతా ఖోలో, మరి ధన్ ధన్ పదాలు, అప్పుడు ఆయన తప్పించిండు. ఇప్పుడు ఈయనేమో బంగారము, బస్సు, మన్ను, మశానం అన్ని చెప్పి ఈయన ఓట్లు వేయించుకున్నాడు. అందుకే అంటున్నా, రేపటి రోజున మా చిచ్చా పద్మారావు గారిని మీరు ఒక్క ఓటుతో మీరు 2 పార్టీలకు బుద్ధి చెప్పి
బడాబాయికి చోటాబాయికి ఇద్దరికి బుద్ధి చెప్పి లష్కర్ ఎంపీ సికింద్రాబాద్ బిడ్డ ఈసారి కావాలి. సికింద్రాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న పద్మనాభ గారు రేపు పార్లమెంట్ పోవాలి, పార్లమెంట్ లో మన ఆవాజ్ వినిపించాలి. కొందరు అడుగుతుండ్రు ఇది కాంగ్రెస్ బీజేపీ రెండు జాతీయ పార్టీలు, మీరెందుకు ఉండాలి ఢిల్లీలో అని అడుగుతున్నారు. వాళ్ళకి చెప్పుండ్రి 2001లో కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఏప్రిల్ 27 నాడు ఆ రోజు కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, మేము ప్రజల ఓట్లతో ప్రజల దీవెనలతో ప్రజలిచ్చే సీట్లతోనే తెలంగాణ సాధిస్తామన్నారు. అంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ఒక మాట అన్నారు, దప్పన 17కు 17 పార్లమెంట్ సీట్లు కూడా తెలంగాణలో కేసీఆర్ గెలిచినా ఎట్లొస్తుంది తెలంగాణ, అక్కడ 272 సీట్లు కావాలి, సింపుల్ మెజారిటీ కావాలి అని మాట్లాడింది.